కాలేజీ సినిమాతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న శివాజీ వరుసగా మంచి సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చిన్న సినిమాలో పెద్ద సక్సెస్ క్రమంలోనే ఆయన కొద్ది సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు మళ్లీ నైన్టీ సిరీస్ తో అందరి ముందుకు వచ్చారు ఇక ఇదిలా ఉంటే ఆయనకు వరుసగా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి ఇక ఒకప్పుడు ఆయన మంచి హీరోగా కొనసాగుతున్నప్పుడు నీలకంఠ డైరెక్టర్ తో మిస్మ అనే సినిమా చేశారు ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా టైంలోనే శివాజీతో నీకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందించి నిన్ను స్టార్ హీరోని చేస్తానని చెప్పారట నీలకంఠ డైరెక్టర్ ఇక దాంతో సరేనని మిస్ సినిమాని శివాజీ చాలా డెడికేటివ్ గా చేశారు దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది అయినప్పటికీ వీళ్ళ కాంబోలో మరికొన్ని సినిమాలు రావాల్సిందే కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమాలు రాలేకపోయాయి ఇక మొత్తానికైతే నీలకంఠ ఇప్పుడు సినిమాలేం చేయడం లేదు ఇక శివాజీ ఇప్పుడిప్పుడే సినిమాల బాట పడుతున్నారు అందులో భాగంగానే ఇటు బిగ్ బాస్ అటు నైంటీ సిరీస్ చేయడం వల్ల ఆయనకు ఎక్కడ లేని గుర్తింపు అయితే వచ్చింది ఇక దాంతో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఇక ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ ను ఎంచుకొని మరీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి నెక్స్ట్ సినిమాలో కూడా ఒక మంచి మంచి క్యారెక్టర్లో శివాజీ నటించబోతున్నట్లుగా తెలుస్తుంది